మన ఇంట్లో మనం పూజ గదిలో వాడే పచ్చకర్పూరం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందామా భారత సాంప్రదాయంలో ఎక్కువగా వాడే కర్పూరంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పూజకు ఉపయోగపడుతుంది అలాగే కర్పూరం మన శరీరంలో అనేక రోగాలను కూడా దూరం చేస్తుంది అవేంటో మనం మరి మనం తెలుసుకుందామా పచ్చ కర్పూరాన్ని శరీరంలోకి తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గుతాయి తమలపాకుతో కలిపి పచ్చ కర్పూరం తీసుకోవడం వల్ల వేడి తగ్గుతుంది రోజుకి కొంత మోతాదులో కర్పూరం తీసుకుంటే లైంగిక సమస్యలు తగ్గుతాయి వీధి వృద్ధి జరుగుతుంది కర్పూరం తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది వీ వీటితో పాటు ఇంట్లో వెలిగించే కర్పూరంతో ఎన్నో సూక్ష్మ క్రిములు చిన్న చిన్న పురుగులు నశిస్తాయి అయితే వీటిని తీసుకోవడం వల్ల అంతే ఆరోగ్యంగా కూడా ఉంటాము వీటిని వాడడం వల్ల జ్వరం దగ్గు సమస్యలు కూడా తొలగిపోతాయి కర్పూరం సౌందర్య పోషణలోనూ బాగానే పనిచేస్తుంది నిమ్మరసంలో కర్పూరం కలిపి రాయడం వల్ల మొటిమలు మచ్చల సమస్యలు కూడా తగ్గుతాయి నూనెలో కలిపి రాయడం వల్ల వేధించే చుండ్రు సమస్య ఇది ముఖ్యంగా చాలా మందిలో ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే పొల్యూషన్ వల్ల ఎంతో మందికి చుండ్రు అనేది వ్యాపించింది ఆ చుండ్రు తగ్గాలంటే ఈ కర్పూరం అనేది నూనెలో వేసి పట్టించుకుంటే తగ్గిపోతుందంట చూడండి సో ఇది ఈ టిప్ బాగుంది కదా పాటించండి నీటిలో కర్పూరం కలిపి ఆ నీటితో స్నానం చేస్తే సూక్ష్మ క్రిములు చస్తాయి చలికాలంలో వేధించే జలుబు తగ్గాలంటే కొబ్బరి నూనెలో కర్పూరాన్ని నానబెట్టి పై పూతగా రొమ్ముపై రాయడంతో సమస్య తగ్గుతుంది మామూలుగా అయితే మనం ఇప్పుడు ఈ జెండు బామ్స్ ఈ మెంతోప్లస్ ఇలాంటివి వాడుతుంటాం కదా వాటి బదులు ఈ జలుబు అనేది తగ్గడానికి ఈ కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం వేసి నానబెట్టి దాన్ని మనము గుండెలపై పూసుకుంటే వెంటనే ఆ జలుబు సమస్య అనేది తగ్గుతుందంట సో ఈ టిప్ కూడా బాగుంది కదా పాటించండి కప్పు నీటిలో కర్పూరం బిళ్ళను వేసి ఉంచడం వల్ల దోమలు పారిపోతాయి మామూలుగా అయితే మనం ఆ లౌట్లు ఆ బిల్లలు ఈ బిల్లలు ఏవేవో వాడుతుంటాం కదా వాటి బదులు ఈ కొన్ని ఒక చుక్క నీళ్ళు తీసుకొని లేదా ఒక చిన్న కప్పులో నీళ్ళు తీసుకొని ఆ కర్పూరం బిళ్ళను వేస్తే దోమలు పరుపుతాయంట చూడండి సో ఈ టిప్ కూడా బాగుంది కదా అదేవిధంగా నీ నీటిల కర్పూరం బిళ్ళ వేసి మరిగించి ఫ్లోర్ని క్లీన్ చేస్తే ఈగలు కూడా రావు సో మనము ఏవేవో లిక్విడ్స్ ఉపయోగిస్తుంటాం అవి కావాలి ఇవి కావాలి అవి బాగుండాలి ఇవి బాగుండాలి అలాగే నీటుగా ఉండాలి ఎటువంటివి మనకి రాకూడదు అనేసి కానీ ఇదే కొన్ని కొంచెం నీళ్ళల్లో వేసి మరిగించి ఫ్లో అదే వాటితో వాటర్తో నీ మనం ఫ్లోర్ క్లీన్ చేయడం వల్ల ఈగలు అనేటివి రావంట అలాగే చాలా శుభ్రంగా ఇండ్లు మొత్తం ఉంటుందంట సనాతన ధర్మాన్ని విశ్వసించే వారందరూ పూజ సమయంలో తమ ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తారు దీనివల్ల ఇంటి వాతావరణం వాతావరణం శుద్ధి కావడమే కాకుండా ఇంట్లో వ్యాపించే నెగిటివ్ ఎనర్జీ కూడా నాశనం అవుతుంది కర్పూరంతో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ పైన ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేయండి